మీరు అడగదొక్కుంటున్నారే కానీ మేము ఏ విధంగా కూడా మేము ఎప్పుడే కానీ మేము ప్రోత్సహిస్తూ వచ్చినాము వాళ్ళని అందరినీ కూడా ఏ విధంగా కూడా మేము చిన్న చూపు చూడలేదు. ఊరినే వాళ్ళ ఇంటికి పోతే అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు. ఈరోజు నువ్వు మీ ఊర్లోన మీ మండలంలోన ఈరోజు జరిగినటువంటి దానికి సాక్ష్యము దో ఇదొక్కటే. ఎందుకంటే ఈరోజు మీరు ఎట్లా ఆయన్ని ఎంబడించినారనేది ఒక్కసారి చూడండి. అవసరమా ఇది అసలు? అంటే సర్పంచ్గా వాళ్ళు బీసీలు ఎవరు ఉండకూడదా? మీరే ఉండాలనా? ఏ విధంగా చూసినా కూడా మీరు అసలు మీరు ఎప్పటి నుంచి ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఆ రోజు నా ఎదురుగానే మీరు ఎంత దౌర్జన్యం చేస్తుంది పోనీ లేని మేము ఊరుకున్నాం. మేము ఫ్రాక్షనిస్టులు అంటున్నాం. మేము ఫ్రాక్షనిస్టులు కానే కాము. ఎందుకంటే మాకు అసలు అటువంటి అలవాటు లేవు. మేము ఎవరిని కూడా ప్రోత్సహించలేదు. మీరు మీరు కొట్టుకొని మీరు మీరు చేసుకొని మా దగ్గరికి వచ్చినారే కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో మాట్లాడినందుకు దేవనకొండలోనే వెంకటరెడ్డి అనే టైంని బొజ్జమ్మ మనుషులు ఆ రోజు కొట్టినారు. ఈరోజు మీరు అంటే ఇట్లా ఎవరు అంటే ఎవరు అధికారంలో వాళ్ళు ఉన్నారు అంటారంటే మీరు మీ చెయ్యి పైన అనుకుంటున్నారా? ప్రజలు బుద్ధి చెప్పే టైము తొందరలోనే ఉంది చెప్తారు. అదేవిధంగా మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో కూడా అవన్నింటిని కూడా చూసుకుంటారు. ఎందుకంటే ఎంత నోటికి వచ్చినట్లు అట్లా మాట్లాడడం. అసలు ఈరోజు మీరు బీసీలు అంటున్నారు, బీసీల పదవులు ఎవరికన్నా మీరు ఇచ్చినారా? మీ ఇంటి వరకే బీసీనా? ఒక తమ్ముడేమో దేవరగట్టు చైర్మన్, ఒక తమ్ముడేమో మార్కెట్ యాడు, ఒక తమ్ముడేమో ఇన్ఛార్జీలు, ఇంకా ఎవరున్నారు మీకు? అంటే ఇంకా వేరే బీసీలు కనపడలేదా? ఏ బీసీలన్నా కనపడించినారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఒక్కరే బీసీలు, ఇంకా వేరే వాళ్ళు బీసీలు కాదనమాట. కానీ మా దాంట్లో అట్లా కాదు, మేము అందరినీ ప్రోత్సహిస్తున్నాము. ఎస్సీలనైతేనేమి, బీసీలనైతేనేమి, ఎస్టీలనైతేనేమి, అందరినీ కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము. కానీ ఆ ఓర్పు మీకు లేదు. ఎంతసేపు మేమే ఉండాలా అంటే అనుకుంటున్నారే కానీ వేరే విధంగా అయితే మీరు చూపెట్టడం లేదు. దయచేసి ఇప్పటికైనా కూడా ఫ్రాక్షన్ ఎవరు చేస్తున్నారు, ఎవరు ముందు పెడుతున్నారు అనేది జయరామ్ గారు మీరు గమనించండి. నోటికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా ఫ్రాక్షన్ లీడర్ ఏం ఫ్రాక్షన్ చేసినాం మేము, పలానా ఇట్లాంటిదని మా పైన మచ్చ ఉంది అని చెప్పామని చెప్పండి. మేము ఎప్పుడు కూడా అటువంటి మేము ప్రోత్సహించలేదు, ప్రోత్సహించం కూడా. ముందు నుంచి ఎప్పటి నుంచో మీ పార్టీలోకి రాకపోతే మొన్న ముగ్గురు బీసీ లీడర్లు మేము గెలిపించుకున్నాం. కానీ ఏ ఇదని కానీ చూడలేదు. మొన్న కమ్మోళ్ళని తిడుతుంది, ఈరోజు బీసీలను తిడుతున్నారు, రెడ్లను తిడుతుంది, అందరినీ చేస్తుంది. అంటే ఇంకా మీకు ఎవరున్నారు? మీకు ఎవరూ లేరు. మీరే పెద్ద ఇది అనుకుంటున్నారు, మీరే గొప్ప అనుకుంటున్నారు. అది మానుకోండి. ముందు ప్రజల్ని ఏమైనా కావాల్సినటువంటి సౌకర్యాలు, ప్రజలకు ఏం కావాలో చూడండి. కానీ ఇట్లాంటి దానిలో ముందు ఉండొద్దండి. ఎందుకంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి పనులు ఎవరికి, ఏ ప్రజలు కూడా నచ్చటం లేదు. ఆలూరు తాలూకా వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారు అంటే అమ్మ వాళ్ళతో ఏమో వదిలిపెట్టేవంటని చెప్తున్నారే కానీ అసలు ఏం మంచి పనులు చేసినారని ఏళ్ళ మీద లెక్క పెట్టుకునేటట్టుగా చెప్పమని చెప్పండి. దానికి నేను ఉంటాను.